हमको थोड़ा सा ये रास्ता चाहिए, इधर आ जाओ आप, आ जाओ रास्ता आप और पीछे जा सकते हो। और उधर भी जा सकते हो ना, उधर भी थोड़ा उधर उधर बढ़िया रहेगा, उधर आ जाओ थोड़ा रास्ता, इधर आ जाओ, इधर आ सकते हो आप, इधर आ जाओ थोड़ा सा, यहाँ से मेरी टीम आएगी ना तो रास्ता ये मेरा सही है, इसलिए आप उधर उधर की साइड में भी आप रोज महाकिल కలెక్టర్ ఆఫీస్లో ఎలా జరుగుతుంది, ఎలా దానికి నివారణ చేయాలి అని చెప్పి దాని మీద డిమాన్స్ట్రేషన్ చేయబోతున్న టీంలో అందరూ అధికారులందరూ పాల్గొనేందుకు చేసే విన్యాసాలు కానీ అని చూసి పడాలని కోరుతున్నాను. రాష్ట్ర రెస్పాన్స్ ఫోర్స్ ఎటువంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు అక్కడ ఉన్న రిసోర్సెస్తో సరిపోకుండా వేరే ఫోర్స్ వాళ్ళని హెల్ప్ చేయడం కోసం ఒక ఫోర్స్ అవసరం పడుతుంది. సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి వచ్చి ఆ టైంలో డిప్లాయ్మెంట్ అయ్యి అక్కడ ఏదైతే డిజాస్టర్ అయిందో అక్కడ ఉన్న విక్టిమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం సార్. ఇప్పుడు మనం నార్మల్ కన్వెన్షనల్ వార్ఫేర్ ఏమవుతున్నాడు సార్, జనరల్ బాంబ్స్ యూజ్ చేస్తారు, బుల్లెట్స్ అవన్నీ యూజ్ చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఈ మధ్య కొత్తగా ఏమవుతుందంటే మన వాళ్ళు ఏదైతే టెర్రరిస్ట్ కానీ ఎవరైనా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారు, ఆ ఎఫెక్ట్ వాళ్ళు ఏదైతే మన సఫరింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది లాంగ్ లాస్టింగ్గా ఉండాలనేసి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నారు. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనకి అందరూ వినే ఉంటారు హిరోషిమా నాగసాకి అని. హిరోషిమా నాగసాకిలో ఏమైందంటే వాళ్ళు ఆటమ్ బాంబ్ అనేది యూజ్ చేశారు. ఆ ఆటమ్ బాంబ్ వల్ల ఏమవుతుంది, లాస్ట్ వరకు ఇప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ ఏదైతే రీప్రొడక్షన్ జరుగుతుందో వాళ్ళు అందరూ హ్యాండిక్యాప్గా పుట్టడం అలా జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఇక్కడ మనకి అవుతే దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నారో ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళ ఎస్ఓపి ఫాలో అవుతూ ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారో ఆ డెమోన్స్ట్రేట్ లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఐడెంటిఫై అయింది సార్. దాని రేడియేషన్కి ఎవరైతే ఎక్స్పోజ్ అయిపోయారో ఇద్దరు విక్టిమ్స్ మనం చూస్తున్నాము. ఒక విక్టిమ్ ఏమో అన్కాన్షియస్ విక్టిమ్ అయిపోయి ఉన్నాడు, ఒకడేమో నాజియా వామిటింగ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. సో ఇప్పుడు మనం ఎన్డీఆర్ఎఫ్ టీంని ఈ రెస్క్యూ గురించి మన వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. హలో ఎన్డీఆర్ఎఫ్ టీమ్, సార్ యహాన్ పర్ జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్ మే కుచ్ అన్ఐడెంటిఫైడ్ సోర్స్ హువా హై సార్, యహాన్ పర్ కుచ్ విక్టిమ్ గిరే హువే హై, ఉస్ సోర్స్ కో ఐడెంటిఫై కర్నే కే లియే హమ్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కా జరూరత్ హై సార్. ఇప్పుడు మనం చెప్పినట్టు ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఇక్కడికి గవర్నమెంట్ రీచ్ అయ్యింది సార్. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళ దగ్గర డిటెక్షన్ ఎక్విప్మెంట్స్, డిటెక్టర్, ఇంకా మైక్రోఆర్ సర్వే మీటర్ సార్, మైక్రోఆర్ సర్వే మీటర్ అది దాని పేరులో ఉంది మైక్రో. చాలా తక్కువ అమౌంట్ లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డిటెక్షన్ ఎక్విప్మెంట్ మైక్రో సర్వే మీటర్ ప్లస్ టెలిటెక్టర్స్ అనేది 4 మీటర్స్ దాకా స్టేజ్ చేసి పెడతారు సార్. सेफ्टी ऑफिसर
सेफ्टी ब्रीफिंग शुरू कर। जैसे कि आप पता चला है कोई रेडिएशन है, तो हम लोग जैसे ही इस रेडिएशन फील्ड में सभी रेस्क्यूअर्स काम करेंगे, इस रेडिएशन फील्ड में काम करते समय कुछ इशारे मुकर्रर किए गए हैं, जो कि इस प्रकार से ऐसे ही वार्म कंडीशन जोन में पंच चेयर जरूरत है। ప్రతి రెస్క్యూ వాళ్ళ పీపీని చెక్లు ఎవరు ఎంటర్ అవ్వద్దు. సో ఇన్ కేస్ కన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్ లో వాళ్ళు ముందుగా చెప్పాను సార్, మన దగ్గర ఎక్విప్మెంట్స్ డిటెక్టర్ ప్లస్ మైక్రో సర్వేమీటర్ ఇవి యూజ్ చేస్తూ వాళ్ళు డిటెక్షన్ ఏరియా కంటామినేషన్ చెక్ చేస్తారు. ఏరియా కంటామినేషన్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఏరియా కంటామినేషన్ వాతావరణ కంటామినేషన్ ఉంటే దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని మార్క్ చేసుకుంటూ వెళ్తారు. దాంట్లో మనకి గాలి కూడా వస్తూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు డికాక్టివ్ అంటే డస్ట్ పార్టికల్స్ అన్ని రేడియాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవి ఇన్ కేస్ వాళ్ళు బయటకు వచ్చేస్తే వేరే వాళ్ళకి మనకి కోవిడ్ లాగా టీమ్ కమాండర్కి రిపోర్ట్ చేస్తారు. లోపల ఒక వ్యక్తి మాకు ప్రాసెస్ విక్టిమ్ ఉన్నాడు అనేసి చెప్పాడు. సో ఆ వ్యక్తిని విక్టిమ్ స్టేజ్ మీద తీసుకొచ్చి అతనికి మాస్క్ వేసి ఎక్కడైతే డీకంటామినేషన్ పోస్ట్ అని ఉందో ఆ డీకంటామినేషన్ పోస్ట్ తీసుకొచ్చి తర్వాత డీకంటామినేషన్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ఏరోసోల్స్ ఆ ఏరోసోల్స్ కూడా ఎంటర్ అవ్వకుండా నార్మల్ కంటామినేషన్లో బ్రీతింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ బ్రీతింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కంటామినేటెడ్ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి వాళ్ళ కన్సర్న్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ డీకంటామినేషన్ జరిగినప్పుడు అతని ఏవైతే గార్మెంట్స్ కానీ ఏమైనా పార్ట్ వస్తువులు ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు వస్తువులన్నీ అక్కడ డ్రాప్ చేయడం జరిగింది ఫస్ట్ స్టేజ్ లో. సెకండ్ స్టేజ్ లో షఫల్ పిట్, ఆ షఫల్ పిట్ లో కంటామినేటెడ్ జోన్ లో ఎక్కువసేపు ఉన్నందుకు వాళ్ళు కట్టాలి. వాళ్ళ బట్టల మీద ఏమైనా కంటామినేషన్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉండొచ్చు. సో అందుకు అది బయటకు రాకుండా అదే కంటామినేషన్ జోన్ లో దాన్ని డీకాన్ చేయడం జరుగుతుంది. డీకాన్ ఎలా చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న పీడీకే పర్సనల్ డీకంటామినేషన్ కిట్ యూజ్ చేస్తూ ఆ డస్ట్ పార్టికల్స్ ని డస్ట్ చేస్తారు. డస్ట్ డస్ట్ చేసిన తర్వాత అతన్ని మెంటల్ పోస్ట్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా డిటెక్షన్ టీమ్ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏరియా వాళ్ళు కంటామినేషన్ ఎంత ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాంగ్ జోన్ లో 10 మిల్లీరంజన్ అనేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఆ 10 మిల్లీరంజన్ నుంచి వాళ్ళు వాంగ్ జోన్ తర్వాత లోపలికి ఎంటర్ అయ్యి చెక్ చేస్తూ ఉంటారు. మీరు చూసినట్టు ఒక వ్యక్తిని వాళ్ళు వాళ్ళ దగ్గర మెడికల్ స్టేషన్ కి చెక్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం డిటెక్షన్ వాళ్ళకి 50 మిల్లీరంజన్ పర్ అవర్ రేడియేషన్ ని చూపించింది. సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ డిటెక్ట్ చేసింది. సో ఆ ఏరియా చూసారు లోపల ఎవరైతే టీం ఉందో వాళ్ళు ఎగ్జిట్ పాయింట్ దాకా వచ్చి ఆ వ్యక్తిని బయట మెడికల్ తిరిగి హ్యాండ్ ఆఫ్ చేశారు. కానీ ఆ ఎవరైతే రెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బయట కాలేదు. ఎందుకంటే ఒకవేళ కంటామినేటెడ్ జోన్ లో ఉంటే కంటామినేటెడ్ జోన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే మన అంతా వేరే అంతా ఉంటారు పబ్లిక్, వాళ్ళు కూడా కంటామినేట్ అయితే వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మెడికల్ తిరిగి వాళ్ళు వ్యక్తిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. గ్యాసెస్ ఏమైనా గ్యాసెస్ కానీ ఏపర్స్ కానీ అవి చెక్ చేస్తే ఇప్పుడు మనకు అనుకోవాల్సిన చుట్టూ హాట్ జోన్ లో ఉన్నాడు. సో ఒక హాట్ జోన్ లో ఉంటాడు కాబట్టి ఆ విక్టింగ్ స్టేజ్ ఏదైనా మనం క్యాజువల్టీ బ్యాగ్ ని రెడీ చేసుకుంటున్నాం. ఆ విక్టింగ్ ఎక్కువసేపు హాట్ జోన్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో అతను ఆ రేడియేషన్ సో అతనికి లైఫ్ పట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఆ విక్టింగ్ ని త్వరగా
हास्पिटल की शिफ्ट चेंज कर दो मतलब नॉर्मल अन्य हॉस्पिटल्स का सर रेडिएशन संबंधित कोई हॉस्पिटल्स एस्पेशियली रेडिएशन को सर होते हैं वो अकड़ की शिफ्ट करते हैं अभी टीम ने कैजुअलिटी का जो रात के सर रात के रेट में बैठे उसको इनकेस दस पार्टिकल से मैंने अपने लिए उनके अरे वेरे वाले की इफेक्ट का फोड़ा अपने कैजुअलिटी का जो रात के सी डायरेक्ट एम्बुलेंस इनकेस में एम्बुलेंस सर्विस सुनते एम्बुलेंस को जोन लो पहले उस लग कहीं लास्ट वास्ट एरिया में भी जरूरत होती है ऑपरेशन सर वास्ट एरिया से जरूरत होता है प्लस ఒకసారి కార్డన్ చేసిన తర్వాత ఆ ఏరియాలోకి सावधानी रखें सोर्स को शिल्डिंग की कार्रवाई करवाएं टीडीएस का ध्यान रखें फॉलो करवाएं टीडीएस इलेक्ट्रिशियन टीम मूव पर पहुंचा ट्रेडिंग टीम शेयर द जोन ఇప్పుడు డిటెక్షన్ టెస్ట్ షీల్డింగ్ మనం సోర్స్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు దాని రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అది మన విక్టిమ్ మన రెస్క్యూయర్స్ కి ఆ జోన్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆ సోర్స్ నుంచి దూరంగా ఉంటూ తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ సోర్స్ ని షీల్డ్ చేయడం జరుగుతుంది ఆ సోర్స్ దగ్గర ఆ సోర్స్ డైరెక్ట్ టచ్ చేయకుండా ఏదైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారో అది దాని దగ్గర పెట్టేసి అదే మళ్ళీ హోటల్ బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఫోర్త్ రెస్క్యూయర్ వెళ్ళి ఆ సోర్స్ ని ఆ బాక్స్ లో వేస్తాడు ఆ బాక్సెస్ ఏవైతే యూజ్ చేస్తారో అన్ని అక్కడ ముందుగానే సెట్ చేస్తా ఉంటారు సార్ వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎక్కువ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతారు సో అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రెస్క్యూయర్ వెళ్ళి ఒక్కొక్క పని నెట్ని పారవు కానీ నార్మల్ పార్టికల్స్ ఈవెన్ నార్మల్ మనం ఎక్స్రే యూజ్ చేస్తాం ఎక్స్రే కూడా మన రేడియో యాక్టివ్ రే అదే చేస్తుంది మనం ఎప్పుడైతే ఎక్స్రే తీసుకున్నప్పుడు మన బాడీ వెళ్ళి పాస్ అయిన తర్వాత అక్కడ బోన్ అనేది కనపడుతుంది సేమ్ అలానే ఈ రేడియేషన్ కూడా ఏదైనా వస్తువు ఉంటే దాన్ని పారైపోతుంది ఆర్పార్ అయిపోతుంది కానీ లెడ్ లో అది ఆర్పార్ అవ్వదు ఒకసారి ఆ సోర్స్ ఎప్పుడైతే ఒక ఓపెన్ స్పేస్ లో పడిందో ఆ ఏరియా కూడా కంటామినేట్ అయిపోతుంది ఆ ఏరియా కంటామినేషన్ అయిపోయినప్పుడు ఆ ఏరియాను కూడా మనం డీకాన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనం కంటామినేషన్ జోన్ లో పనిచేసే వాళ్ళందరూ డీకాన్ అవుతారు కానీ మన సోర్స్ దొరికింది ఆ ఏరియాలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది దాన్ని ఆ ఏరియాని డీకాన్ చేస్తారు ఆ డీకాన్ చేయడానికి మనం ఇక్కడ ఫైర్ వాల్ యూజ్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడు ఆ ఏరియా మనం నార్మల్ ఫస్ట్ అయితే ఏరియా మార్క్ చేస్తాం మార్క్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తో డిటెక్షన్ చెక్ చేసిన తర్వాత కంటాక్ట్ ఆ ఏరియాలో వాళ్ళు పీడీకే యూజ్ చేస్తారు పీడీకే యూజ్ చేస్తారు లేకపోతే ఫోన్ కానీ వాటర్ కానీ అంత ఇప్పుడు ఎవరైతే రెస్క్యూస్ కంటామినేషన్ జోన్ లో పనిచేశారో వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ పొజిషన్ అనేది ఫాలో అవుతారు సార్ ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళు వచ్చేసి ఇండివిజువల్ గేట్ డ్రాప్ ఏదైతే వస్తువులు వాళ్ళు వాడారో ఆ ఫస్ట్ స్టేజ్ లో ఆ వస్తువుని డ్రాప్ చేసేస్తారు వదిలేస్తారు సెకండ్ స్టేజ్ లో వచ్చేసి షఫుల్ పిట్ షఫుల్ పిట్ లో ఏమవుతుంది వాళ్ళ గార్మెంట్స్ మీద ఏవైతే పార్టికల్స్ ఏమైనా ఉంటే దాన్ని వాళ్ళు పీడీకే యూజ్ చేసి ఆ పార్టికల్స్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది థర్డ్ స్టేజ్ లో వచ్చేసి ఓవర్ గార్మెంట్స్ డ్రాప్ మనం యాక్చువల్ గా ఏమో కాబట్టి మనం చూపించే బాగు డ్రెస్ తీస్తున్నారు కానీ రియల్ సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే మనం ఇప్పుడుదాకా యూజ్ చేసినప్పుడు వాళ్ళు సూట్స్ తో పాటు గ్లౌజెస్ అన్ని యూజ్ చేశారు సార్ ఈ గ్లౌజెస్ ఏమో ప్రోమో బ్యూటైల్ రబ్బర్ తో చేయడం జరిగింది నార్మల్ మన రబ్బర్ ఏమవుతుంది ఇన్ కేస్ ఫైర్ అయిపోతే పీడీకే దగ్గరికి వెళ్ళి మనం పీడీకే యూజ్ చేసి మళ్ళీ ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవుతుంది పీడీకే మానిటరింగ్ అయిపోయిన తర్వాత షవరింగ్ అవుతుంది షవరింగ్ తర్వాత రీమానిటరింగ్ చేస్తారు రీమానిటరింగ్ లో మళ్ళీ ఇన్ కేస్ వాళ్ళకి కంటామినేషన్ ఐడెంటిఫై అయితే వాళ్ళని మళ్ళీ సేమ్ ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవి మళ్ళీ చేసుకొని తర్వాత రీమానిటరింగ్ అవుతుంది రీమానిటరింగ్ లో చెక్ చేసిన తర్వాత రీఇష్యూ ఇప్పుడు మనం వాల్వ్స్ అవుట్ బయటకు వచ్చేసాం ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుగానే ఈ ఏరియాలో కంటామినేషన్ లేదు అనేసి చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు సో ఈ టూడా అనేది కంటామినేషన్ జోన్ బయట స్టే చేయడం జరుగుతుంది డీకంటామినేషన్ యూనిట్ పనిచేసేటప్పుడు చాలా ఇబ్బందిగా వస్తుంది ఎవరైతే రెస్క్యూర్స్ ఉన్నారో వాళ్ళు కూడా విక్టిమ్ మేనేజ్ చేస్తున్నారు సో వాళ్ళ సేఫ్టీ రక్షణ దీని గురించి ముందుగానే తెలుసుకోవడం జరిగింది
टीम विश्राम सदान सभी ठीक हो सर। किसी की प्रकार का हेल्थ इशू नो सर। ठीक entire team knows that they are in danger, but still they are here to help us in evacuating the people who were victims and also further spread kaakunda and evacuate cheyadaniki vallu chakka training teeskoni mana mundu pradarshinchar aa team members andarki kuda marokka sari meeru dhanyavaadalu teliyajeyali మనం జనరల్గా ఎన్డీఆర్ఎఫ్ టీం అన్నప్పుడు ఓన్లీ ఎక్కడన్నా వరదలు వచ్చినప్పుడో లేకపోతే భారీ వర్షాలు పడినప్పుడో కొన్ని కొన్నిసార్లు టౌన్స్లో కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు లేదా కొన్ని రివర్స్ ఓవర్ఫ్లో అయినప్పుడు వాళ్ళ సర్వీసెస్ని మనం కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్గా చూస్తుంటాం, చాలాసార్లు టీవీలలో న్యూస్ పేపర్లో చూస్తాం. దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎవ్రీవన్ ఇస్ ఫ్రమ్ ద డిఫరెంట్ రెజిమెంట్స్ ఆఫ్ ఆర్మీ అండ్ డిఫరెంట్ క్యాడర్స్ డిఫరెంట్ పారామిలిటరీ సోర్సెస్ ద్వారా వాళ్ళను వాళ్ళ సర్వీసెస్ని తీసుకొని వాళ్ళకి స్పెషల్గా ఈ ఎన్డీఆర్ఎఫ్ యాక్టివిటీస్లో ట్రైన్ చేస్తారు. యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్ మీన్స్ నేషనల్ డిసాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ లేదా ఇంకెక్కడైనా ఎక్స్ప్లోజన్స్తో పాటు ఈ రోజులలో వార్ఫేర్ అనేది కూడా కంప్లీట్గా మారిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద బార్డర్స్, వార్ఫేర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. You don't know who your enemy is. So if for example suppose oka industrial establishment undi, aa industrial establishment lo edana chemical leakage intentional kavachu accidental kavachu, vera edana nuclear establishments untai, aa nuclear establishments lo oka vela radiation unte adi enta danger annadi manam chadukune rojullo chusam, danni prevent cheyadam ela annadi enta kashtamaina pani annadi kuda chusam. So mana mundu kallaku addinattuga chakkaga ee presentation ni vallu chupicharu. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా డిసాస్టర్లో ఉన్నప్పుడు మనం పానిక్ కాకూడదు, పానిక్ కాకూడదు, ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ని ఇమ్మీడియట్గా కన్సర్న్ వాళ్ళకి పంపించాలి. ఆ కన్సర్న్ వాళ్ళకి పంపిస్తే ఆ టీమ్ మెంబర్స్ ఆ ట్రైన్డ్ పీపుల్ వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తారు. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మిస్హాప్స్ జరిగినా కొన్ని క్యాజువాలిటీస్ జరిగినా కానీ ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ చాలామందిని ప్రొటెక్ట్ చేసే భాగంగా ఉంటుంది. సో మరొక్కసారి టీమ్ అసిస్టెంట్ కమాండెంట్ మరియు వాళ్ళ టీమ్ మెంబర్స్ మిగతా ఆఫీసర్స్ ఎవరైతే జవాన్స్ వచ్చున్నారో ఆల్ ద వే యూనివర్సిటీ రెగ్యులర్గా మనం నార్మల్ డ్రెస్ వేసుకుంటేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఇప్పుడు ఓన్లీ మాక్లోనే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది మాక్లు, ఇప్పుడు యాక్చువల్ సిస్టమ్లో యాక్చువల్ సిచ్యువేషన్లో హాఫ్ అన్ అవర్లో కాదు, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ డేస్ టు టుగెదర్ ఆల్సో. సో అట్లాంటప్పుడు కూడా విత్ లిమిటెడ్ రిసోర్సెస్ విత్ దెమ్ విత్ లిమిటెడ్ బ్రీతింగ్ అండ్ అదర్ appliances with them, they are able to help us out. So hats off to all your NDRF team members who are present here as well as the members who are doing such activities in the real scenario. Thank you all for coming here and also training us or imparting knowledge to us with respect to the activities which you are doing. Thank you. Deputy Director sir, ma'am, all senior officers, all some working staff, थैंक यू वेरी मच सर. बहुत ही शॉर्ट नोटिस में आपने सर इस मौका साइज को ऑर्गेनाइज करने के लिए ऑर्डर दिया सर, और हमने एनडीआरएफ ने सर आके इसको ऑर्गेनाइज किया. आपका जो सहयोग मिला है वो हमेशा सर याद रहेगा, और कभी भी भविष्य में हमें फ्यूचर में कभी भी जगदियाल डिस्ट्रिक्ट की सेवा करने की मौका मिलता है तो हम तत्परता से हाजिर रहेंगे और सर कोशिश करेंगे कि हम आपके काम आए. थैंक यू वेरी मच सर. ఏమన్నా